లేదు. ఒక ఈటల రాజేందర్ విషయం మాట్లాడదాం. చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతుంది, ఆయన కూడా అతిగా ఖండిస్తలేడు, అలాగని సమర్థిస్తలేడు, ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు. ఆయన మాట అయితే బీఆర్ఎస్ కంటే కూడా ఆయన బీఆర్ఎస్కి ఒకవేళ ద్వారాలు లేవు, ఈయన పోవాలనుకున్నా కూడా క్లోజ్ ఉన్నాయి అనేది ఒక ఇష్యూ జరుగుతుంది. రెండో వైపు వచ్చేసి కాంగ్రెస్ వైపు మంతనాలు జరిగినాయి, ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఆహ్వానించాడు, రేవంత్ రెడ్డితో చర్చలు జరిగినాయి అనేసి నిజంగానే మారే అవకాశాలు ఉన్నాయి ఈటల రాజేందర్? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఆయన మారేదానికన్నా కూడా ఆయనకు ఉన్న అనుచరులు, ఆయనకు ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఈ పార్టీని వదిలిపెట్టిపోదాం, మనం కాంగ్రెస్లోకి వెళ్ళిపోదామని చెప్పి అక్కడ హుజూర్నగర్లో ఉన్న వాళ్ళు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఉన్న అభిమానులు కానీ ఆయన పైన ఒత్తిడి తెస్తుందన్నమాట వాస్తవం. సో ఇప్పుడు మీరు ఈ బీజేపీలో ఇమడలేరు, ఈ బీజేపీ మనకు కరెక్ట్ కాదు, సిద్ధాంతం కాదు, మీ యొక్క ఆలోచన వేరు, విధానం వేరు, బీజేపీ ఆలోచన విధానం వేరు అని చెప్పి ఆయన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా ఒత్తిడి తెస్తున్నది వాస్తవం. సో ఆ ఒత్తిడిలో ఆయన మరి ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది కదా. ఇప్పటికిప్పుడు పార్టీలు మారితే మననే మారినా మళ్ళీ మారితే ఎట్లా, ఇది ఎట్లా పోతుంది, ప్రజలకు ఇండికేషన్ అనే దాని మీద చూస్తుండడు. దాని ఒక అవకాశంగా ఉన్నప్పుడు మాత్రం మారే అవకాశం ఉంటుంది. ఆయన కూడా ఏం చెప్తున్నాడు, నేను ఎప్పుడు కూడా టీఆర్ఎస్ నుంచి కూడా నేను బయటికి నాకై నేను రాలేదు, వాళ్ళు బయటికి దొబ్బేస్తే వచ్చిన వాళ్ళు నెట్టేసిరు, నేను అందుకోసమే విధి లేని పరిస్థితిలో బీజేపీలోకి వచ్చిన అనే మాటలు మాట్లాడుతున్నాం. రేపు కూడా అదే పరిస్థితి బీజేపీలో ఉంటే బయటికి వెళ్ళొచ్చు. సో అట్లా ఏమైనా జరుగుతుందా, ఆయన అనుకున్న స్థాయిలో బీజేపీ పనిచేయకపోతే ఖచ్చితంగా బయటికి వెళ్తాడు. బయటికి వెళ్తే ఆల్టర్నేట్గా ఆయన ఫస్ట్ ఛాన్స్ ఈసారి కాంగ్రెస్ వైపే చూసే అవకాశాలు కనపడుతుంది. పొంగులేటి గురించి మన సభతోటి చాలా చర్చ జరిగింది. పొంగులేటి వల్ల ఒక 10 సీట్లు, అంటే మేము అక్కడి నుంచి ఒక 10 సీట్లతోటి మేము స్టార్ట్ అవుతామనేది కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఇంత చరిష్మా ఉండి ఒక 10 సీట్లను ఆయన స్వీప్ చేయగలిగి ఉన్నప్పుడు నా అంటే జస్ట్ జనరల్గా నన్ను కొంతమంది అడిగిన క్వశ్చన్ నేను మీ దగ్గర నుంచి అడుగుతున్నాను, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వదులుకుంది? అసలు తనకు ఒక చరిష్మా ఉందనుకుందాం, లేదంటే డబ్బుల పరంగా మన సభ కూడా అందుకే ఒక కాంగ్రెస్లోకి కాస్ట్లీ లీడర్ వచ్చారని జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు అసలు బీఆర్ఎస్ ఎందుకు వదులుకుంది? ఒకటి, బీఆర్ఎస్ పార్టీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిని వదులుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ఆయన పూర్తిగా బీఆర్ఎస్కు సహకరించలేదు, ఎమ్మెల్యేని గెలిపించలేదనే ఒక అపవాదం ఆయన మీద ఉన్నది. సో అదొక అపవాదం ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించినట్టుగా ఉన్నది, అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డాడు. సో ఓవరాల్గా నాకు బీఆర్ఎస్లో ప్రయారిటీ దొరకట్లేదు అని చెప్పి ఆయన భావించాడు. సో ఇంట్లో ఉండడం కన్నా బయటికి వెళ్ళిపోవడం అనేది ఆలోచన చేసిండు. సో బీఆర్ఎస్ కూడా ఆయన కూడా పెద్దగా అయినా మనకున్నా ఏం సహకరిస్తలేడు, పార్టీలో మనం అనుకున్నట్టుగా పనిచేయట్లేదు, మనం చెప్పిన విధంగా పనిచేయట్లేదు. ఎవరైనా మనం చెప్తే మన పార్టీలో ఉన్నప్పుడు మనం చెప్తే వినాలి, కానీ ఆయన సొంత ఆలోచనలు సొంత ఎజెండా మనకు ఉపయోగపడదు అనేది వాళ్ళ ఆలోచన. పోతే పోని అని ఒక ధోరణిలో వాళ్ళు కూడా వదిలేశారు. సో కాబట్టి పార్టీ సస్పెండ్ చేసింది కదా, సస్పెండ్ చేసింది. ఆయన క్రాస్ రోడ్లో ఉన్నాడు, బీజేపీ ప్రయత్నం చేసింది, బీజేపీ నాకు కరెక్ట్ అయిన కరెక్ట్ కాదు, కాంగ్రెస్ కరెక్ట్ అని చేరిండు. సో అద్భుతంగా ఆయన పార్టీలో చేరిండు. కాకపోతే అక్కడ ఏది చెప్పినా ఖమ్మంలో బీఆర్ఎస్కు కొంత బలహీనంగానే ఉన్నది మొదటి నుంచి కూడా, ఇవాళ కాదు. ఓకే, అది మాట్లాడదాము. అయితే ఇప్పటి వరకు ఎవరెవరైతే కొంత స్టేచర్ ఉన్న లీడర్లు బయటకు వచ్చిన వాళ్ళు, ఇంతకుముందు 14 నుంచి 18కి ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, జితేందర్ రెడ్డి కావచ్చు, లేకపోతే అటు ఆ పార్టీ నుంచి ఉండి అక్కడనే అనుబంధాలు పెంచుకొని వచ్చిన ఒక విజయశాంతి కావచ్చు, తర్వాత చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, అంటే ఓవరాల్గా ఒక బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఉనికినే కోల్పోయే ప్రమాదానికి వచ్చారు కదా, అంటే ఏంది, ఎందుకు మళ్ళీ సక్సెస్ కాలేకపోయారు బయటకు వచ్చి? ఇప్పుడు సక్సెస్ కాలేకపోయారు అండి అంటే వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఎన్నికలకు, అంటే ఎన్నికలు కూడా రాలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీ ఎన్నికలు రాలేదు, లోక్సభ ఎన్నికలు రాలేదు, కానీ కొంత మీరు అనేది లైన్ మేట్లో లేకుండా పోతున్నారు అనేది ఒక వాదన. లైన్ మేట్లో కూడా గెలుపు ఓటములు పక్కన పెట్టినా కూడా తర్వాత ఒక పబ్లిక్లో నుంచి కనుమరుగయ్యే పరిస్థితి కనిపించింది. అంటే వాళ్ళు ఒక సరైన వేదికను ఎంచుకోలేదేమో. బుడిగ శోభ నుంచి మొదలు పెట్టుకుంటే, బయటకు వచ్చిన కొండా సురేఖ నుంచి మొదలు పెట్టుకుంటే, అంటే చాలామంది ఇట్లా చెప్పుకుంటే మళ్ళీ గెలుసుడు లేదు, దాని తర్వాత పెద్దగా పబ్లిక్లో ఆదరణ ఉంది, రేపు మళ్ళీ వీళ్ళు విజయం సాధిస్తారన్న డౌట్ తోటి ఉన్నారు, ఎక్కడ ఫెయిల్యూర్ వచ్చింది? ఒకటి ఏంటంటే వాళ్ళు సరైన వేదికను ఎంచుకోలేదేమో అని ఒకటి. ఆ వేదిక అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం వేరు, వాళ్ళ ఆలోచనలు బీజేపీకి సింక్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి సింక్ కాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క సిద్ధాంతాలను వీళ్ళు అడాప్ట్ చేసుకునే పరిస్థితిలో వీళ్ళు లేరు. ఫస్ట్ ఆఫ్ వీళ్ళంతా కూడా ఒక ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, దాని వాళ్ళ ఒక విధానం ఆ పనిచేశారు, కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళు అదొక విధానం. సో ఈ విధానాలు బీజేపీలో నేతలు ఇమడలేకపోతున్నారు, ఇమడలేక వాళ్ళు ఏం చేయలేక కార్యక్రమాలు చేయలేక. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్యక్రమాలు అంటే ఒక
ఒక పార్టీలోకి పోయినప్పుడు అధికార పార్టీ పైన పోరాటాలు ఉద్యమాలు ఇవన్నీ చేయాలి. సో ఆ క్రమంలో బీజేపీ అటువంటి కార్యాచరణలు పెద్దగా ఏం తీసుకోలేదు. ఓన్గా పార్టీ ఏదైనా ఇష్యూస్ టీఎస్పీఎస్సీ లాంటి ఇష్యూస్ అదొకటి లీకేజ్ ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు దాని మీద ఆందోళన చేసినాయి. ప్రత్యేకంగా వాళ్ళ ఒక ఇష్యూస్ను తీసుకోలేకపో ఇప్పటికి కూడా బీజేపీ పబ్లిక్లో కొన్ని అంశాలను అడ్రస్ చేయలేకపోతుంది. కారణం ఏంటి అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. బీజేపీ అనే కాదు, ఇప్పుడు విజయశాంతి అటు తిరిగింది ఇటు తిరిగింది, కొండా విశ్వేశ్వర ఉన్నాడు అటు తిరిగింది ఇటు తిరిగింది. నేను చెప్తాను దీనికి కారణం ఏంటి, వాళ్ళు ఎవరు ఎటు తిరిగినా ముందు వేదిక కరెక్ట్ ఉంటే లీడర్ ఎమర్జ్ అవుతాడు. వేదిక కరెక్ట్ లేనప్పుడు లీడర్లు ఎమర్జ్ కాలేదు. కొంత వీళ్ళు ఏంది అనుకుంటారు అంటే మేము బలమైన లీడర్లు అని అనుకున్నారు, కానీ ఆడ వేదిక కరెక్ట్ కానప్పుడు లీడర్ ఎమర్జ్ కాలేడు. ఇవాళ మీరు ఇంత చెప్తున్నారు, లీడరు ఒక నాయకునిగా తనకు సరైన పార్టీని ఎంచుకోలేకపోతే సరైన విధంగా ఆ పార్టీలో పోరాటాలు చేయలేడు. సో కాబట్టి ఇవాళ బీజేపీలో ఉండి పోరాటాలు చేయాలి అంటే కొన్ని వాళ్ళు చెప్పినవే చేయాలి, సొంతంగా ఇక్కడ వీళ్ళు చెప్పి చేయాల్సిన చేయనికం లేదు. కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు కాబట్టి, వాళ్ళకు కూడా ఈ రాష్ట్రం మీద రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు అన్ని విషయాల్లో ఉద్యమాలు చేయడానికి లేదు. ఇప్పుడు ఇరిగేషన్కి సంబంధించిన అంశాలు వచ్చినాయి అనుకోండి, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మనం ఇది చేయాలి అది చేయాలని చెప్పి ఏదైనా ఉద్యమాలు చేయాలా పూర్తి కావట్లేదు అంటే అప్పుడు వెంటనే అధికారంలో ఉన్న ఇక్కడ పార్టీ కూడా మీరు ఇన్ని చెప్తున్నారు కదా కొన్ని నిధులు తీసుకురండి అని చెప్పి వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళ మీద కౌంటర్లు వేస్తున్నారు. అప్పుడు అధికార పార్టీ ఇస్తుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ మీద సేమ్ కౌంటర్ ఇస్తుంది. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా అదే అనుకుందామా, పబ్లిక్ లో ఆదరణ కోల్పోవడం వలన ఇట్లా జరిగింది అనుకుందామా, ఆయా లీడర్లకి ఆయా లీడర్ల సంగతి నా మొత్తం కొంచెం చెప్పండి, నేను పూర్తి చెప్పండి. ఇట్లాంటి అంశాలన్నీ కూడా బీజేపీకి అడ్డంకిగా ఉన్నాయి. ఇవాళ కృష్ణా ట్రిబ్యునలే ఉందనుకో, కృష్ణా ట్రిబ్యునల్ వేయలేదు వాళ్ళు ఇప్పటివరకు, నదీ జలాలకు సంబంధించి పంపకాలకు ట్రిబ్యునల్ వేయలేదు. ఆ రెస్పాన్సిబిలిటీ బీజేపీకి ప్రభుత్వానికి ఉంది కదా. ఇట్లాంటి కోకోలలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎదగడానికి ఇబ్బందిగా ఉన్నది. ఎప్పుడే కానీ ఒక లీడర్ ఎదగాలి అనుకున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలోకి పోతే లీడర్గా ఎమర్జ్ అవుతాడు. అధికారం అంటే అటు కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉన్నది. సో లీడర్గా ఎదగాలంటే కష్టం అవుతుంది. సో ఇప్పుడు ఎప్పుడైనా లీడర్ ఎమర్జ్ అయినప్పుడు పబ్లిక్లో అంశాలపైన రోడ్డు మీదకి ఎక్కినప్పుడే లీడర్ అవుతాడు. సమస్యలపైన నువ్వు ప్రభుత్వంలో ఉండి రోడ్ల మీదకి రాలేవు, లీడర్గా ఎమర్జ్ కాలేడు. అందుకోసమే పోయిన వాళ్ళంతా కూడా మీరు అన్నట్టు కనుమరుగు అయిపోతున్నారు అధికార పార్టీలకు పోతే. సో ప్రతిపక్ష పార్టీల కోసం వాళ్ళకి ఆ స్కోప్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది. కానీ పాయింట్ ఏంటంటే వెళ్ళిన తర్వాత అంటే ఆల్రెడీ వీళ్ళలో ఆ స్టఫ్ లేదు కాబట్టే, అంటే స్టఫ్ ఉంటే వదులుకోరు. వాస్తవానికి పలానోళ్ళ స్టఫ్ ఉందంటే అరే వీని వల్ల మనకు ఉపయోగపడుతుందని జనరల్గా వదులుకోరు. మనకు వద్దు అని వదులుకున్నారు అని అంటే మేబీ రీజన్స్, స్టఫ్ ఉన్నా లేకున్నా కొన్ని ఈగో ప్రాబ్లమ్స్, అహంభావం, రాజకీయాల్లో కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ కూడా. ఈరోజు ఈటల రాజేందర్ గారు ఎన్నో చెప్తుండే, నేను అసలు అట్లా ఇట్లా అట్లా అన్నాడు. లాకర్కి వచ్చేసరికి ఆయన గడువాలని ఇప్పుడు ఊపిరి తెలియనంత పరిస్థితి అయిపోయింది. ఉంటుంది ఇప్పుడు అదే కదా, బయటికి వెళ్ళిన తర్వాత కొన్ని అంశాలు ఇబ్బందులు పడతారు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు పార్టీలో మంచి స్పేస్ ఉన్నది, బీఆర్ఎస్లో మంచి లీడరు, పబ్లిక్లో కొంత ఇమేజ్ ఉన్న లీడరే, ఇవాళ బీజేపీలోకి పోయిండు. సో అట్లానే ఆయనకు స్టఫ్ లేదని మనం చెప్పలేం కదా. పొంగులేటి శ్రీనివాస రెడ్డికి కూడా వాస్తవానికి అంత పెద్ద మీటింగ్ మన ఖమ్మంలో మీటింగ్ పెట్టిండు. డబ్బులు ఉంటాయి అంటే జనం అన్ని ఇంకా డబ్బులు ఉంటాయి అంత ఎలక్షన్ అన్ని ఇంకా డబ్బులు పబ్లిక్లో ఉండి డబ్బులు అంటే డబ్బులు అంటే ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న డబ్బులు ఎవరి దగ్గర లేవంటున్నారు ఈ రాష్ట్రంలో. సభ గురించి అంటే నేను చెప్తున్నా, గెలుపోవటంలో గురించి అంటున్నా. సభకైనా రేపు ఎన్నికలకైనా, సభ అంటే ఏంది ఎన్నికలకే కోసమే కదా. సభ అంత పెద్ద సభ పెట్టుకున్నారంటే ఎన్నికల్లో ఎమర్జీ కావడానికే కదా సభ పెట్టుకున్నది. సో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆ మీటింగ్ సక్సెస్ అయింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెట్టుకున్న మీటింగ్ సక్సెస్ అయింది. సో ఆయన వెల్కమ్ ఆ సభలో అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెట్టుకున్నాడు కాబట్టి వెనకాల బిహైండ్ ద స్క్రీన్లలో కానీ వీరు కానీ వాళ్ళ ఫోటోలు అండ్ రేవంత్ రెడ్డి గారి ఫోటోలు ఇవి తప్ప, హైకమాండ్ ఫోటోలు తప్ప, ఆ లోకల్ లీడర్లు ఏదైతే ఖమ్మంకు సంబంధించిన ప్రాతినిధ్యం గతంలో వహించిన వాళ్ళు, ఇంకా కొంత పేరున్న వాళ్ళు, ఒక బట్టి కావచ్చు లేదంటే ఒక రేణుకా చౌదరి, ఒక్క చోట కూడా చిన్న ఫ్లాషింగ్ ఇవ్వలేదు ఎందుకు? ఇప్పుడు మీరే చెప్పారు కదా ఒక మాట, ఏమన్నారు డబ్బులతో మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి వచ్చారని మీరు అన్నారా లేదా?
అంటే డబ్ కాస్ట్లీయెస్ట్ సబ్ అని పేరు వచ్చిందా లేదా ఒప్పుకోండి. ఓకే ఓకే, నేను ఒక మాట చెప్తాను. వచ్చిందా లేదా మీరు జనరల్ జనరల్ కాస్ట్లీయెస్ట్ కాదు, డబ్బులు అంత పెద్ద అంత జనాన్ని తరలించినప్పుడు అంత పెద్ద గ్రౌండ్ తయారు చేసినప్పుడు లైటింగ్ కు దానికి దీనికి డబ్బులు అయితే డబ్బులు కాస్ట్లీయెస్ట్ సబ్ అని అదే ఓకే అవ్వచ్చు కావచ్చు. అయితే ఎందుకు అక్కడ ప్రాతినిధ్యం వహించి వహిస్తున్న వాళ్ళది బట్టి విక్రమార్క కూడా అక్కడ పీపుల్స్ మార్చ్ యాత్ర చేసి పాదయాత్ర చేసి ముగింపు అన్నారు, కానీ అంత ఒక తూతు మంత్రం వ్యవహారంలాగా కనిపించింది. ఎస్, ఈయన సభ ఈయన పెట్టుకుంది హైయెస్ట్ హైలైట్, కానీ అక్కడికి వచ్చేసరికి వాళ్ళని చిన్నబుచ్చుకునేలాగైతే ఉంది కదా. ఇప్పుడు చిన్నబుచ్చుకోలేలా ఉందనేది నేను మీరు కాదు మాట్లాడేది, జనరల్గా వచ్చి మాట్లాడితే ఇప్పుడు బట్టి విక్రమార్క చిన్నబుచ్చుకునేలా ఎప్పుడు వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు, లేకపోతే చౌదరి గారు మాట్లాడాలి. వాస్తవానికి కూడా అది ఆయన పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేరిక సభ, అది ఆయన చేరాలనుకున్నాడు, పెద్ద ఎత్తున పబ్లిక్లో చేరాలనుకున్నాడు, చేరిండు. సో బట్టి విక్రమార్క గారు కూడా పాదయాత్ర కంప్లీట్ అవుతున్న సమయం ఆయన కూడా ఖమ్మంలో క్లోజ్ చేయాలనుకున్నాడు. అదేవిధంగా ఇదే సభ ఆయన కూడా చేరిక చేరుతున్నాడు కాబట్టి ఇదే సభ ఆధ్వర్యంలో మనం కూడా ముగింపు పెట్టుకోవాలనుకున్నాడు, పెట్టుకున్నాడు. సో దానికి ఏమున్నది, వాళ్ళంతా కూడా గౌరవంగా రాహుల్ గాంధీ మంచి దండేసిండు, అద్భుతంగా అప్రిషియేట్ చేసిండు రాహుల్ గాంధీ. అదే కదా, వాళ్ళ లీడర్ అప్రిషియేట్ చేస్తే సరిపోతుంది, ఎవరెందుకు అప్రిషియేట్ చేయాల్సిన, మీరు నేను అప్రిషియేట్ మీడియానో అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళ లీడరు రాహుల్ గాంధీ అప్రిషియేట్ చేసిండు బట్టి విక్రమార్కను, ఇంకంతకన్నా ఎక్కువ ఏం కావాలి. సో కాబట్టి మరొకటి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆయన చేరుతున్నాడు కాబట్టి నేను ఇంత నా బలగం ఎంత ఉంది ఖమ్మంలో చూపించుకోవాలి కాబట్టి ఆయన కూడా